గ్రామాల్లో ఉండే ప్రజానీకానికి ఉచితంగా వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి జగనన్న ఆరోగ్య సురక్ష మంచి అవకాశమని ముత్తుకూరు ఎంపీపీ గండవరం సుగుణ అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును జెడ్పీటీసీ బందెల వెంకటరమణయ్య, కోఆప్షన్ సభ్యులు జమీల్ సాహెబ్, నాగేశ్వరస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ కట్టా సుబ్రహ్మణ్యం, బూత్ లెవెల్ కమిటీల చైర్మన్ షేక్ మస్తాన్, నాయకులు బషీర్తో కలిసి ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు విభాగాలను డాక్టర్లతో కలిసి నాయకులు పరిశీలించారు. మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి వచ్చిన గ్రామస్తులకు అధికారులు నాయకులు మెడికల్ కిట్లు అందజేశారు. అనంతరం అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికహార ప్రదర్శనను వారు సందర్శించారు. చివరిగా డాక్టర్లను స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది సన్మానించారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్ కుమార్, గ్రామ సర్పంచ్ వెందోటి సుధాకర్, మెడికల్ ఆఫీసర్ హర్షిత, పంచాయతీ కార్యదర్శి వాసుదేవరావు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సచివాలయం వల్ల పరిధిలో జరుపుకుంటున్నాము. అలాగే సచివాలయంతో బ్రహ్మదేవుల జరిగితే చాలా భారీ ఎత్తున ప్రజలందరూ వచ్చి ఇక్కడ చూపించుకున్నారు. ఆరోగ్య సురక్ష గురించి అందరికీ అవగాహన కల్పించారు. మన ఆశా వర్కర్లు గాని, వాటర్ వాలంటీర్లు గాని, అలాగే బ్రహ్మదేవ సెక్రటరీ వాసు గారు గాని అందరినీ సమయపరిచి వీళ్ళందరినీ ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ మీరందరు రావాలి, మన ప్రభుత్వం ఉచితంగా మన జగనన్న సురక్ష అనేది ప్రజలకు చాలా గొప్ప విషయం, అందరూ వచ్చి ఈ గ్రామ అన్ని గ్రామాల్లో కూడా మన ముత్తుకూరు మండలంలో ఎక్కడ ప్రోగ్రాం జరిగినా ఎక్కడా కూడా ఒంటి లేకుండా అందరూ వచ్చి చెప్పటంతో వచ్చి అందరూ చూపించుకుంటున్నారు. ఇలాగే ఈ రోజుతో ఆగిపోదు, మన రాబోయే రోజుల్లో కూడా 6 నెలలకు ఒకసారి ఎప్పుడు జరగతానే ఉంటది ఈ కార్యక్రమం. ఈ రోజు ముందు తీసుకొని వెళ్ళిపోయేది కాదు, అన్ని టెస్టులు అన్ని కూడా చేస్తున్నారు. మీరందరూ కూడా వచ్చి గ్రామస్తులు చూపించుకునే వాళ్ళే కాదు, మళ్ళీ పోయి కొరవాళ్ళు రాని వాళ్ళకు కూడా చెప్పి చూపించుకోండి. కొన్ని సచివాలయాల్లో డబ్బులుండి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చూపించుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అన్ని టెస్టులు చేసుకుని ఇక్కడ కూడా బాగా చూస్తున్నారని నెలలా వచ్చి మందులు తీసుకోవచ్చు అని నలుగురికి చెప్తున్నారు. మేము ఉంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి గ్రామస్తులందరూ కూడా ఈ జగనన్న సురక్ష అనేది మన జగనన్న మనకిచ్చిన గొప్ప అవకాశం, పేద ప్రజలకి చాలా ఉపయోగపడద్ది, అందరూ చూపించుకోవాలని కోరుకుంటున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు వైద్యం చే విధంగా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్గ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో మన మండల గారి మెట్ట అష్టవర్ధన్ రెడ్డి గారు కాదు, ఈరోజు బ్రహ్మదేవ గ్రామ సచివాలయం సంబంధించి సచివాలయం 1లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఎన్నికలు వచ్చాయి ఓట్లు వేయించుకున్నాం కంటికి కనపడకుండా పోయేటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు చెప్పినటువంటి హామీలు అన్ని కూడా ఈరోజు నెరవేర్చి ఈ రోజు ప్రజల వద్దకు మెరుగైనటువంటి వైద్యం అందించడం ఒక ఆలోచనతో ఈ రోజు మన బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ సంబంధించేసి ప్రతి ఇంటికి కూడా ఈరోజు ఎంఎల్ఎస్పీ ద్వారా, ఏఎన్ఎంఎల్ ద్వారా, ఆశావర్కర్ల ద్వారా మీకు ఏ సమస్య ఉన్నా మీకు ఏ ఆరోగ్యం బాగలేదో వాళ్ళు చూసి అక్కడ అవకాశం అయితే వాళ్ళు ఇక్కడే చిన్న వైద్యం ఇక్కడే చేయడం, అంతకు మించి ఏదైనా ఇంకా మెరుగైన వైద్యం కావాల్సింటే వాళ్ళని వెంటనే నెల్లూరుకు పంపించడం, గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా మీకు కావాల్సిన వైద్య సేవలు, వైద్య పరీక్షలు అన్ని రకాల ముందు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఎవరు ఇచ్చిన విధంగా ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం అనేక వైద్య సేవలు అందిస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మీ యొక్క సమస్యలు చెప్పుకొని ఇక్కడ వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగిపోయి అందరూ సద్ధించారు.